हाय व्यूअर्स, ईरोजु मन डैरी फार्मर्स पाड़ी रैतुलकी मंची यूजफुल वीडियो ओकटि तीसुकोच्चानु नेनु। लेबर नी ई रोजु उन्न कंडीशन लो लेबर नी मेंटेन चेयडम, वर्क लेबर लेकुंडा चेसुकोवडम अनेदी चाला कष्टमैपोयिंदि। लेबर अने वाळ्ळु दोरकट्लेदु काबट्टि मनं ఎంత తక్కువ మ్యాన్ పవర్ యూస్ చేసుకొని మనం ఎంత అంటే మన వర్క్ ఎంత యూస్ చేసుకుంటే అంత బాగుంటుంది। అందుకోసమే మనం ఆటోమేటిక్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకొచ్చాము। చూడండి, ప్రతి టూ కౌస్కి మధ్యలో ఇలాంటి బౌల్ ఒకటి అరేంజ్ చేసాము। ఇంకా ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు సేమ్ వే ఇట్ సైడ్ కూడా మనకి అలాగే అరేంజ్ చేసి పెట్టాము। ప్రతి ఆవుకి ఆవుకి టూ కౌస్కి మధ్యలో ఒకటి అలా పెట్టుకున్నాము। దీనికి పైప్ కనెక్షన్ ఇచ్చుకున్నాం మనం లోపల నుంచి, మనం హోల్ డ్రిల్ వేసి పైప్ కనెక్షన్ ఇచ్చుకున్నాం లోపల నుంచి। మనం జస్ట్ మన ఇంట్లో ఎలా వాటర్ సప్లైకి ఇచ్చుకుంటామో అలాగే ఇది మనకి, మనం వాటర్ పెడితే ఆవులకి మనం పెట్టినప్పుడే అవి తాగుతాయి, అలా కాకుండా ఇలా పెట్టుకుంటే 24 అవర్స్ వాటర్ ఉంటాయి, తాగే కొలిది వాటర్ వస్తూనే ఉంటాయి ఆటోమేటిక్గా। చూడండి, మనం తీస్తున్న కొలిది వాటర్ వస్తూనే ఉన్నాయి, వాటికి ఇష్టం వచ్చినప్పుడు అవి తాగుతూ ఉంటాయి, మనం పెట్టినప్పుడే తాగాలి, లేదంటే అప్పుడు తాగకపోతే మళ్ళీ వచ్చి మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు। మనము వర్కర్స్ ఉన్నా లేకపోయినా మనం కుదిరినప్పుడు మనం జస్ట్ ట్యాంక్ ఫుల్ చేసి పెట్టుకుంటే వాటర్ వచ్చేస్తే వాటికి 24 అవర్స్ వాటర్ ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు। చూడండి, అండ్ పైప్ కనెక్షన్ ఇచ్చుకున్నామో దీన్ని మళ్ళీ నార్మల్ సింపుల్ వేలో మనం తీసుకున్నాం, అది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా డ్రమ్ ఒకటి కట్ చేసుకొని దీంట్లో ఒకటి మన ఫ్లోటింగ్ బాల్ ఉంటుంది కదా, మనది బాల్ ఇన్స్టాల్ చేశాను। మనకి వాటర్ అందులో తాగినప్పుడు ఈ బాల్ అనేది, ఈ వాటర్ వెళ్ళిపోతుంది కదా, బాల్ అనేది కిందకి వెళ్తుంది, వాటర్ వచ్చి ఫిల్ అవుతుంది, మళ్ళీ అది లెవెల్ అవ్వగానే ఇది ఆగిపోతుంది। దీనికి మళ్ళీ మనం ఇక్కడ కనెక్షన్ ఇచ్చుకున్నాం చూడండి, దీంట్లో వాటర్ రావడానికి మనము ఇక్కడ వచ్చి డబ్బా పెట్టుకున్నాం మనం 200 లీటర్స్ది। మార్నింగ్ ఒకసారి మొత్తం షెడ్ కడిగినప్పుడు ఒకసారి ఫుల్ చేసి పెట్టుకుంటే మనకి సరిపోతుంది, వాటికి కావాల్సినప్పుడు వాటర్ అవి। యాక్చువల్గా అయితే మామూలుగా ట్యాంక్ పెద్దది కూడా పెట్టుకోవచ్చు, మనకంత బడ్జెట్ లేదు కాబట్టి మనం నార్మల్గా ఉన్న దాంట్లోనే ఏదో ఒక డ్రమ్ ఉంటే మనం దానికి ఒక హోల్ వేసుకొని ఇక్కడ దాని కనెక్షన్ ఇచ్చి పెట్టుకున్నాము, ఇది కూడా సరిపోతుంది మ్యాక్సిమము చిన్న రైతులకు అయితే। దీంట్లో వాటర్ వస్తే దాని నుంచి డైరెక్ట్ ఇందులో అవ్వగానే ఇందులో వాటర్ వస్తాయి, దీంట్లో నుంచి మనకు పైప్ కనెక్షన్ ద్వారా ఇలా దీంట్లోకి వెళ్ళిపోతాయి, కవ్ ఎన్ని తాగినా ఆవు తాగే కొలిది వాటర్ వస్తూనే ఉంటాయి। చూడండి, వాటర్ వస్తున్నాయి చూడండి, తాగే కొలిది వస్తాయి, అలాగే టూ సైడ్స్ ఇక్కడ సైడ్ ఇక్కడ నుంచి వెళ్తాయి, అండ్ ఇంకా గ్రౌండ్లో నుంచి అటు సైడ్ మనం ఇటు సైడ్కి ఇక్కడ పెట్టుకున్నాం ఇలా వస్తాయి, ఇక్కడికి వస్తాయి, ఇటు సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అన్నిటికి। ప్రతి రెండు ఆవులకి మధ్యలో ఒకటి ఉంటుంది లాస్ట్ వరకు, అండ్ మనం ఎప్పుడైనా క్లీన్ చేసుకోవాలి వాటర్ అనుకుంటే ఇక్కడ లాస్ట్కి ఎండ్ ఇచ్చేసాను, మొత్తం అన్ని డ్రైన్ చేసుకొని వాటర్ క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు। మనం డ్రైన్ చేస్తున్నాము, డ్రైన్ చేస్తే ఇక్కడ వాటర్ వెళ్ళిపోతున్నాయి, అండ్ మనం ఇక్కడ ఆఫ్ చేయగానే మళ్ళీ ఎలా వస్తున్నాయి చూడండి వాటర్, అది అలా వచ్చేస్తాయి। మనం టైం ఎంతో టైం సేవ్ చేసుకోవచ్చు, మ్యాన్ పవర్ ఈ మధ్యన మ్యాన్ పవర్ అసలు దొరకట్లేదు, దీనివల్ల చాలా యూస్ఫుల్ అవుతుంది డైరీ ఫార్మర్స్కి అయితే। కాస్ట్ కూడా మనకు పెద్దగా ఏం పడదు, ఒక్కొక్క బౌల్ వచ్చేసి నాకు 70 or 80 రూపీస్ పడింది బౌల్, అండ్ ఈ లోపల వేసుకున్న పైప్స్కి దానికి నాకు ఒక 2000 అరౌండ్ 2000 అయింది, అండ్ మనకు ఆల్రెడీ షెడ్ ఉంటే కనుక జస్ట్ ఇక్కడ ఒక హోల్లా కొట్టేసేసి మనకి ఇంట్లో పైప్స్ వేయడానికి ప్లంబింగ్ పైప్స్ వేస్తాం కదా, అలా చేసేటట్టు కట్ చేపించేసి కూడా దాంట్లో మనం పెట్టుకుంటే అయిపోతుంది, దానికి ఎంతో ఖర్చు అవుతుంది అరౌండ్ టోటల్గా వచ్చేసి మనకి పైప్స్కి వీటికి గిన్నెలకి మనకి బౌల్స్కి
అన్నిటికి కలుపుకుంటే ఒక అరౌండ్ 3 to 4 thousand లోపలే అయిపోద్ది. మనకి ఇంకా పెద్దగా పెట్టుకోవాలి అనుకుంటే మనం ఇలాంటి డబ్బాలు కాకుండా డ్రమ్స్ కాకుండా మనము ట్యాంక్ కూడా పెట్టుకోవచ్చు. మనకంత బడ్జెట్ అవసరం లేదు కాబట్టి నేనైతే ఈ డ్రమ్ పెట్టేసుకున్నాను. మళ్ళీ ట్యాంక్ అంటే అది మళ్ళీ ఒక దాన్ని పెట్టడానికి పైన ఒకటి దిమ్మా కట్టాలి, అది ఇది ఇష్యూస్, ఎందుకు టైం మనీ ఎందుకు వేస్ట్ చేయడం అని మనం ఇది పెట్టుకున్నాము. రోజు పొద్దున్న షెడ్ క్లీన్ చేసినప్పుడు ఆ పైప్ తీసుకొచ్చి దాంట్లో పెట్టేస్తాను, అది ఫుల్ అయిపోతే సరిపోతాయి, సాయంత్రం వరకు సరిపోతాయి. మనం ప్రత్యేకించి టైం కేటాయించి పెట్టాల్సిన అవసరం లేదు ఆవులకి నీళ్ళు. వాటికి ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు తాగుతాయి. కొన్ని ఆవులు ఏంటంటే మనం పెట్టినప్పుడు తాగవు, వాటి కోసం పొద్దున్న తాగలేదు కదా మళ్ళీ వచ్చి పెట్టాలి అనేది లేకుండా వాటికి ఇష్టం వచ్చినప్పుడు అవి తాగుతూ ఉంటాయి. ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుందండి అందరికీ, రైతులకి. మ్యాక్సిమం ఇప్పుడు మ్యాన్ పవర్ దొరకడం చాలా కష్టము ఈ రోజుల్లో. చూడండి బాగుంటుంది వీడియో, లైక్ నచ్చితే లైక్ చేయండి. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి, మీకు ఏమైనా అర్థం కాలేదు అంటే కూడా నన్ను కాంటాక్ట్ అవ్వండి, కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే నేను మీకు కాంటాక్ట్ అవుతాను, కాంటాక్ట్ అవి ఏమైనా డౌట్ ఉంటే కూడా హెల్ప్ చేస్తాను. లేదు నేను వచ్చి చూస్తామంటే కూడా కమెంట్ చేయండి, కమెంట్ చేస్తే నా లొకేషన్ షేర్ చేస్తాను. వచ్చి విజిట్ చేసి, ఫామ్ విజిట్ చేసి ఒకసారి ఎలాగ అరేంజ్ చేస్తామో చూసుకొని వెళ్ళొచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది, మంచిగా టైం సేవ్ అవుతుంది అండ్ ఆవులకు కూడా మంచిగా ఉంటుంది ఇది. ఎందుకంటే వాటికి కావాల్సినప్పుడు నీళ్ళు తాగుతూ ఉంటాయి. బెస్ట్ ప్రాసెస్ ఇది. మనము ఒక హౌస్ కట్టుకునే దానికన్నా కాస్ట్ తక్కువ అండ్ ఆవులకు కూడా మనకు వాటికి కావాల్సినప్పుడు తాగుతూ ఉంటాయి వాటరు. అంతే అండి ఇంకా వీడియో. థ్యాంక్ యూ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.